జగదేవ్పూర్ దుర్గమ్మ దేవాలయం వద్ద గ్రామ ముదిర సంఘం ఆధ్వర్యంలో మండల ముదిర సంఘం సమావేశం ఏర్పాటు చేయగా మండలంలోని 24 గ్రామాల ముదిరాజులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ముదిర సంఘం రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి భిక్షపతులు హాజరై మాట్లాడారు. ముదిరాజులు విద్యతో పాటు ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాల్లో కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా రాబోయే రోజుల్లో ముదిరాజులు సంఘటితంగా ఉంటూ ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటుకు మానవ హక్కుల సాధనకై ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అనంతరం మండల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ముదిర సంఘం అధ్యక్షుడిగా జగదేవ్పూర్ గ్రామానికి చెందిన రాఘులరాజు, మండల ముఖ్య సలహాదారుగా రిపోర్టర్ బలరాం, ఉపాధ్యక్షులుగా శ్రీపతి రవి, పిట్టిల నరసింహులు, దండు మల్లేశం, ఆంజనేయులు రొయ్యల కరణాకర్, ప్రధాన కార్యదర్శిగా రాజపీట చంద్రం, నర్రా సుదర్శన్, కోశాధికారిగా కొంపల్లి శ్రీనివాస్, యువజన విభాగం మండల అధ్యక్షుడిగా సురేష్, ప్రధాన కార్యదర్శిగా చిక్కల పరమేశ్వర్, కోశాధికారిగా ఆరి కనకయ్య, కమిటీల్లో వివిధ గ్రామాల సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళ దగ్గర మీ దగ్గర బానిసగా బతకాల్సిన పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి. కానీ నిజంగా మనం రాజరికం నుండి వచ్చాం కాబట్టి ఆ రాజరికం రక్తం మనలో ఉంది కాబట్టి మనం ఎంత చెప్పినా అదే పోగొడుతుంది. మనకు ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా అదే పోగొడుతో మాట్లాడతాం. ఎవరైనా ముదిరాజు కదిలి పడవంగా వింటాడా? అసలు ఎన్ని అయినాడు? నువ్వు పది కొట్టినా అసలు వాడు ఒకటనే కొట్టిస్తున్నాడా? వాడు మనం భయపడు మనడు. అది ముదిరాజు రక్తం అంటే ఇవాళ రేపు చాలా మంది నేను ఇవాళ రాజకీయం మాట్లాడొద్దని ఎవరు పేర్లు తీస్తారేం, కానీ చాలా మంది ఒక్కొక్కరు ఇవాళ ఉన్న నాయకులు ఇట్లా మనలు ఇట్లా ఇవాళ ప్రతి ఒక్కరు కులం చెప్పుకొని గర్వపడుతుంది సార్. మండల ముదిరాజు అధ్యక్షునిగా రాఘుల రాజన్ గారిని నియమించడం జరిగింది. ఇందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాము. మన చిరకాల వాంఛ అయినటువంటి ఏ డిబిసి డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ వర్గీకరణ కోసం శ్రమిస్తారని, అలాగే ముదిరాజు కార్పొరేషన్ ఏర్పడే విధంగా మన వంతు బాధ్యతగా జన సమీకరణ చేసి మన అధిష్టానం పిలుపు మేరకు మన ప్రభుత్వానికి ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా గుర్తు చేసే బాధ్యత కూడా వారి పైన ఉంది. అట్లాగే మనకు గ్రామాలలో ముదిరాజు కమ్యూనిటీ భవనాలు అంటే వెనుకబడిన తరగతుల భవనాలను కూడా శాంక్షన్ మంజూరు చేసే విధంగా ప్రయత్నిస్తారని, మండల అధ్యక్షునిగా నన్ను నమ్మి నా మీద భరోసాతో ఇచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళ నమ్మకం నేను వంబు చేయకుండా ఎలాగైతే వాళ్ళు నన్ను నమ్మిరో నేను కూడా అంత నమ్మకంతో ముందుకు సాగుతానని, ముదిరాజు సంఘం కోసం డెవలప్మెంట్ కోసం నేను కూడా ఉద్యమిస్తూ ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతూ నా వంతు కృషి చేస్తానని, మరి ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు.